राष्ट्रलो युद्ध बेरी कच्चा सागुनीटी प्रोजेक्ट विध्वंसम युद्ध बेरी आ युद्ध बेरी वस्ते नंदिकोट्टूर श्रीशैलम दग्गर प्रारंभिंचानु श्रीकाकुळम वंशधार प्रोजेक्ट दग्गर हीरा बैरेज दग्गर पूर्ति चेयबोतुन्नानु पातपट्नंलो अयिते इक्कड ना भागंता इनाले 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 इनंडि इनंडि एमोशन गा इनाले नेनु मल्ला टाउन को पुंगूर मतलब तिगता प्रोग्राम 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 उूतल पट अंगल पुंगूर कावाल वीलु सृष्टि अलजड़ विध्वंस ना जीवित एपड़ू मरचिपोन गुर्तपेटा हीरो जगह विध्वंसा कारण पेद्दिरेड्डी यंत्रांग दीन पैन एंक्वर बाध्य सस्पेंड चटपर चर्यर्भंग डिमांड रम्मन्नारु पुंगूर को रोज केटाइस्ता वस्ता अंपन तरह लेनी दार जागीरा रोड पुंगूर नी जागीरा पुंगूर पुड़वा पुंगूर के इपड़े सचार प्रजल की प्रजल तिबाटे पारीतार इधर गुर्तम हेच्चर प्रारंभ एवड़ना सर प्रजास्वाम्य गौरव का ब्रतिकने वर के गौरव बरी दिगे प्रजल गिबाटे पारी खाएं वील रक्षा దానికి పూర్తిగా నేను అండగా ఉంటా తోడుగా ఉంటా ప్రతి ఒక్క కార్యకర్తను కాదుకుంటానని మరొక్కసారి మీ అందరికీ ఇస్తున్నా అదేరేపడండి నేను ఉంటా ఉండడం కాదు వీళ్ళ పొయ్యే పార్టీ ఇది పోగాల వచ్చిన వ్యక్తులు వీళ్ళు పిచ్చ పిచ్చ ఆట్లాడితే మిమ్మల్ని మీ పార్టీని భూస్థాపితం చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది ప్రజానీకానికి ఉంది ఇది గుర్తుపెట్టుకోవని మళ్ళా ఒకసారి హెచ్చరిస్తున్నా మీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం మీ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాం మీరు పడిన కష్టాలు నేను చూశా నరకాన్ని అనుభవించారు మీరు ఇక్కడ అందుకే పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే అది కూడా పుని అవుతుంది అదే ఇక్కడ జరిగింది ప్రతి ఒక్కరిని పుల్లుగా రెచ్చగొట్టే పరిస్థితి వచ్చారు అందుకే బాధ ఆవేదన కానీ మీరు చూపించిన చొరవ తలలు పగలగొడతా ఉన్నా నెత్తురు కారుతా ఉన్నా చొక్కాలు నెత్తురు తడిచినా లెక్క పెట్టుకోకుండా వచ్చారంటే నిలబడుకున్నారంటే మీ రోషానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచనకి నింద మనస్సు ఆశీర్వదిస్తున్నా అదే నేను మీరేమి ఇప్పుడు ఉన్నాడు జల్లాబాబు ఇక్కడే ఉన్నాడు మీకు నిజమైన నాయకుడు దొరికాడు అవతలకి నిజమైన మనుగుడు దొరికాడు ఊరు తిరుగుతాడు ఇంటింటికి తిరుగుతాడు నాకేమైనా ఆయన మీద ఒక దెబ్బ పడితే నా మీద దెబ్బ పడినట్టే మీ మీద పడిన ప్రతి ఒక్క దెబ్బ మీ దగ్గర నుంచి కారిన ప్రతి ఒక్క రక్తపు బొట్టు నా దగ్గర నుంచే కారినట్టుగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఉదయం నుంచి ఉంటున్నా నేను ఎంత ఆవేశం ఉందంటే ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది ఆవేశం ఉంది ఎన్ని అరాచకాలు జరిగాయి పొంగునూరులో
సర్పంచిని మనం గెలిచామా? నామినేషన్ ఏం ఇచ్చారో ఎంపీటీసీ గెలిచామా? జెడ్పీటీసీ గెలిచామా? ఎంపీపీ గెలిచామా? కౌన్సిల్ గెలిచామా? ఏం పెద్ద పుడింగా నువ్వు? అంటే నీవు నీ పోలీసులు ఉంటే మమ్మల్ని అణగులోకేస్తారా మీరు? అందుకే చెప్తున్నా, మర్యాదగా చెయ్యి మడిచిపెట్టుకున్నప్పుడే గుప్పిట్లో ఏముందో తెలియదు, కానీ చెయ్యి తెరిచిన తర్వాత దుప్పు గుప్పిట్లో ఏది ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకో పెద్దరెడ్డి. ప్రాజెక్టులకు డబ్బులివ్వడు, రైతులకు డబ్బులివ్వడు. దౌర్జన్యంతో వచ్చి నేను కొట్టేస్తానంటాడు. ఏంటి వీళ్ళ నాన్న? ఏం మన అందరం ఏంటి బానిసలు వీడికి? వీడి సామ్రాజ్యం ఇది, వీళ్ళ తాత ముత్తాతల జాగీర్ ఇది. మాట్లాడితే నా మీద బ్లాక్ ఫ్లాగ్. దేనికయ్యా ఆ బ్లాక్ ఫ్లాగ్లతో మిమ్మల్ని తగలబెట్టాల నన్ను కాదు. ఏం చేశారని ప్రజలకు అండగా ఉంటా. నాకు ఆస్తి హక్కు ఉంది. నా తమ్ముళ్ళ భూమి తీసుకునేటప్పుడు ముందుగా నోటిఫై చేయాలి, ట్రిబ్యునల్ లో పెట్టాలి, అక్కడ క్లియరెన్స్ రావాలి. ఎన్విరాన్మెంట్ లో క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాండ్ ఎక్వేషన్ పెట్టి ప్రొసీజర్ ప్రకారం చేయాలి తప్ప నీ ఇష్ట ప్రకారం ఒక 10 మంది రౌడీల్ని పోలీసులు అడ్డం పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. మొన్నే పులివెన్నెల పొలికేకేశారు, ఇప్పుడు పొంగునూరులో గర్జిస్తున్నా. ఇప్పుడు చెప్తున్నా ఏం తమ్ముళ్ళో, ఇప్పుడు చెప్పండి, వైనాట్ పొంగునూరు, వైనాట్ పొంగునూరు, వైనాట్ 175. భగవంతుడు స్క్రిప్ట్ రాశాడన్నారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఆ స్క్రిప్టే తిరగా రాశాడు, ఆ స్క్రిప్టే జరగబోతుంది. ప్రజలతో పెట్టుకోవద్దు. ప్రజలతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా రాజకీయాల్లో ఎవడో ఉండలేదు. అదే జరుగుతుంది. కాబట్టి మీరేం అధైర్యపడక్కర్లేదు. నేను అండగా ఉంటా, అదే మార్గం మీకు హామీ ఇస్తున్నా. ఈరోజు మళ్ళా వస్తా పులివెందరికి, పొంగునూరికి, అన్ని విషయాల్లో అండగా ఉంటా. నేను నడిపిస్తా, మీరు నడవండి. ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత, ప్రజలకు న్యాయం చేసే బాధ్యత నియంతృత్వ పాలనకు అంతం పలికే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. చూశాను తమ్ముడు, ఆ తమ్ముడు చూశాను, చాలా బాగా. ఇక్కడ 10ల సంఖ్యలో మన వాళ్ళ రక్తం కారింది, అంగళ్ళలో 10ల సంఖ్యలో రక్తం కారింది. 2 దిక్కల రామందో రాజ్యం. ఇక్కడ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గొప్పవాడు అనుకున్నాడు, పెద్దారెడ్డి అనుకున్నాడు, తమాషా అనుకుంటున్నాడు. అక్కడ వీళ్ళ తమ్ముడు, వీళ్ళిద్దరూ పగటి పోటే తాగేసి రోడ్డు మీద పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా తాగేసి ఇంట్లో గుర్తుపెట్టి రోజు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈరోజు మీరు చూపించినటువంటి ఒక పట్టుదల, దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీసులను అపీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అధికార పార్టీకి దాహోదం కావద్దండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. 2 ప్రత్యర్థులను సమానంగా చూడండి. వన్ సైడ్ గా చూడొద్దండి. వన్ సైడ్ గా చూస్తే మీరు లా అండ్ ఆర్డర్ కాపాడలేరు. మా వాళ్ళు కొడితే మీరు చూస్తూ మీరు ఒక దెబ్బ కొడితే ఈ 2 దెబ్బలు కలిసి మా కార్యకర్తలు బొబ్బలి పులిగా తయారవుతారు, పులుగా తయారవుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నాడో ఎస్పీకి చెప్తున్నా. ఈ జిల్లాలో జరిగిన ఈ సంఘటనపైన తరువు ఎంక్వైరీ జరగాలి. దీనికంతటికీ బాధ్యుడు ఎస్పీ. నువ్వే దగ్గరుండి ఇవన్నీ చేపించావు. నేను గుర్తుపెట్టుకుంటా. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ ప్రజాక్షేత్రంలో గెలిచి మిమ్మల్ని అందరినీ శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ చెప్పేస్తాను.